సో హాయ్ హలో నమస్తే అండి, మీకు గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మన వచ్చరికి ప్రియాంక సింగ్ గారు ఉన్నారు. మేడం నమస్తే. హలో అండి. ఈ సెలూన్ మ్యాటర్ పక్కన పెడితే రీసెంట్ గా మీ మీద కొన్ని వచ్చినాయి, చూసారా మీరు? అది ఏమని హాస్పిటల్ మీకు సర్జరీ జరిగింది, చాలా సీరియస్ గా ఉన్నట్టుగా. సో అదంతా నిజమా అబద్ధమా? ఇట్స్ చాలా మంది ఏదో డాక్టర్స్ లాగా వచ్చి మీడియా ముందు కూర్చొని ప్రియాంక కథ అయింది ఇదండి అంటున్నారు. దట్ ఈస్ నాట్ ఆల్ ఫాల్స్ అండి, దట్ ఈస్ నాట్ ట్రూ. ఐ టుక్ ఏ ఓవర్ డోస్ ఆఫ్ మెడిసిన్ వెన్ ఐ వాజ్ ఇన్ డిప్రెషన్ అండ్ ఐ వాజ్ వెరీ బిజీ దెన్. రోజుకి రెండు మూడు షిఫ్ట్లు చేయడం వల్ల సో నాకు వీక్ అయిపోయాను అండ్ బాడీ డీహైడ్రేట్ అయ్యింది. సో బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి కదండి, పెయిన్ కిల్లర్స్ అనేది రోజుకి ఒక 4-5 తీసేసుకున్నాను అనమాట, డోలో 650 పెయిన్ కిల్లర్స్ అండ్ ఆల్ వితౌట్ ప్రిస్క్రిప్షన్. సో అది లివర్ మీద ఇన్ఫెక్షన్ అయ్యిందండి, దట్స్ ఇట్ అండి. అంతేగాని సర్జరీస్ గురించి అనో లేకపోతే ఇంకేదనో ఇంకేదనో దట్ ఈస్ నాట్ ఆల్ ఫాల్స్ అండి. ఇంకోటి చెప్తున్నారు, మీకు ఆ ఫేస్ సంబంధించింది, ఫేస్ సంబంధించి స్కిన్ మొత్తం స్కిన్ ప్రాబ్లం ఉంది మీకు, చాలా స్కిన్ దాని సర్జరీ చేసుకున్నా అని చెప్తున్నారు, దానికి ఏం చెప్తారు? స్కిన్ ప్రాబ్లం ఉందంట మీకు? ఏం ప్రాబ్లం నాకు తెలియదండి, బట్ మీరు చూస్తున్నారు కదా లైక్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు కొంచెం అక్కడక్కడ. సో ఎందుకంటే క్లియర్ గా అమ్మాయిగా కనపడటానికి ప్రియాంక సింగ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు అంటున్నారు, దానికి మీరేం చెప్తారు? నో అండి, నాట్ ఎట్ ఆల్ అండి. అండి నన్ను ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి చూస్తుందండి ఇండస్ట్రీ. సో వెన్ ఐ వాజ్ లైక్ 16-17 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు చూస్తున్నారు అండ్ ఇప్పుడు కూడా చూస్తున్నారు. డిడ్ ఐ టుక్ ఎనీ సర్జరీస్ లైక్ ఫేస్ డిఫరెంట్ అనేది తెలుస్తుంది కదండి. సో చాలా డిఫరెంట్ గా అయింది మీ ఫేస్ కూడా ఇప్పుడు. అంటే డిఫరెంట్ గా అంటే చిన్స్ అనేవి అప్పుడు కొంచెం బొద్దుగా ఉండి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాయి అట్లా? ఏంటి, యూఆర్ ఆస్కింగ్ వెరీ సిల్లీ క్వశ్చన్స్. లైక్ డైట్ చేయరా అండి? డైట్ చేయరా చెప్పండి. మీరు 10th క్లాస్ లో ఇలానే ఉన్నారా? అయ్యో లైక్ ఇలానే ఉన్నారు, లేరుగా. ఇప్పుడు నా ఏజ్ పెరిగిందండి, ఏం 27 నావు. సో బుగ్గలు వస్తాయి, బుగ్గల దగ్గర ఇంకా 27 నేనా? అఫ్ కోర్స్ కోర్స్. ఏ 30-40 అనుకుంటున్నారా? మరి ఇంకా చోట ఇంకా యంగ్గా ఉన్నారు ఇంకా. యంగే కదా 27 అంటే. అయ్యా అఫ్ కోర్స్ అయ్యా, థ్యాంక్ యూ సో మచ్. నేను కష్టపడుతున్నదంతా దానికోసం, అందంగా కనిపించడం కోసం అని. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొకటి, మీ ఫ్రెండ్ ఇక్కడైతే సెలూన్ ఓపెన్ చేసి చేశారు. సో అంటే ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ లైక్ టు బ్లెస్ హిమ్ అండి, బికాస్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్, బికాస్ దిస్ ఈస్ హిస్ డ్రీమ్. లైక్ సెలూన్ పెట్టాలనేది ఆయన డ్రీమ్ అనమాట. సో ఫైనలీ అది ఎవరికైనా సరే ఒక స్నేహితుడికి కళా నిజం అయితే ఎలా ఉంటుంది? సో ఐ ఫీల్ లైక్ సేమ్. బిగ్ బాస్ టైంలో కూడా ఆయన చెప్పాడు, బిగ్ బాస్ స్టేజ్ మీద కూడా నాకు సెలూన్ పెట్టుకోవాలి మంచి ఆశగా ఉందని. సో అప్పుడు కన్న కళ ఇప్పుడు నెరవేరిందంటే దానికి ఏం చెప్తారు? అదే చెప్తున్నాను కదా, హ్యాపీగా ఉంది అని. అది ఆయన డ్రీమ్ నెరవేరినందుకు హ్యాపీగా ఉంది. ఫ్యూచర్ లో మీరేమన్నా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి మీకు? నాకు ఫుడ్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందండి, బట్ నాట్ నౌ, బట్ నాట్ నౌ. మేబీ ఐల్ టేక్ సమ్ టైమ్ అండ్ దెన్ డెఫినెట్లీ ఐల్ అనౌన్స్ వాట్ ఐ విల్ డు అని. ఇంకోటి ఉంది, బట్ ఇది అడగొచ్చు అడగకూడదు, బట్ మీకు మ్యారేజ్ చేసుకునే ఆలోచనలు ఉన్నాయా? నో అండి, నాట్ అట్ ఆల్. ఐ డోంట్ లైక్, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లవ్ అని పెళ్ళి అని నాట్ ఇంట్రెస్టెడ్. ఉంటాయి కదా కొన్ని కొన్ని ఆశలు ఉంటాయి కదా? అదేం లేదండి, ఐ బి లైక్ ఐఎమ్ డూయింగ్ పూజ ఎవ్రీ డే, ఐఎమ్ హ్యాపీ విత్ దట్ అండి. సో బట్ ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ హౌస్ వైఫ్ అని అదని. ఒకప్పుడు ఉండింది పెళ్లి చేసుకోవాలి అది అని, బట్ ఐ ఓన్లీ నో అండి వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇన్ మై పర్సనల్ లైఫ్ అనేది నాకు మాత్రమే తెలుసు. సో ఐఎమ్ లైక్ మీరు ఇప్పుడు నాకు మాట్లాడుతున్నా సరే నాకు భయం వేస్తుంది. లవ్ అన్నా బాయ్ ఫ్రెండ్ అన్నా ఇప్పుడు ఎవరైనా ప్రేమించాలన్నా నాకు భయం వేస్తుంది, అమ్మో నేను మళ్ళీ అదే డిప్రెషన్ లోకి వెళ్తానేమో అని. సో నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకోటి మొన్న మీరు వచ్చిన ఒక ఇంటర్వ్యూ, యాంకర్ శివ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క డైలాగ్ వల్గారిటీ ఎలా ఉందంటే, అంటే మిమ్మల్ని కించపరిచేలాగే ఉంది, మీ అప్పుడు ఫీల్ కాలేదా? అయ్యానండి, బట్ ఆయన ఒక ఫ్రెండ్ గా కాకుండా హోస్ట్గా హోస్ట్ చేశారు అండ్ నేను కూడా ఒక నార్మల్ కామన్ పీపుల్ లాగా నేను కూడా ఆన్సర్స్ చేశాను. అట్లాగైతే లేదు ప్రజలకు, అట్లా ఐ డోంట్ కేర్ అబౌట్ అండి సీరియస్లీ. ఇప్పుడు అలా అనుకుంటే మీరు అడిగే క్వశ్చన్స్ కి కూడా చాలా మంది మిమ్మల్ని తిడతారు, ఇచ్చే ఆన్సర్స్ కి నన్ను తిడతారు. సో పట్టించుకుంటే అన్ని పట్టింపులేనండి. సో అన్ని మనం పట్టించుకోలేము. శివ అడిగితే రెస్పాన్స్ ఉండదు, ప్రతి ఒక్కరు అడిగిన అలాగే రెస్పాన్స్ ఉండదు. అంటే సి, ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ మీ జెన్యున్ క్వశ్చన్స్ డెఫినెట్లీ ఐల్ గివ్ అ వెరీ గుడ్ ఆన్సర్స్. వాళ్ళు వంకటింకర క్వశ్చన్ అడిగితే నేను వంకటింకర్ గానే ఆన్సర్ చెప్తానండి, బికాస్ వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి. శివ వంకటింకర్ గానే క్వశ్చన్ అడిగారు కదా, వాడికి అడిగా, వాడికి చెప్పాను కదా వంకటింకర్ గానే అని. హీస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో యా, సో ఫ్యూచర్ లో ఇంకా ఏమన్నా మూవీస్ ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి, ప్రొడక్షన్ ఉన్నాయండి? ఉన్నాయి ఉన్నాయి ఖచ్చితంగా. ఐ యామ్ వర్కింగ్ విత్ ప్రశాంత్ వర్మ గారు అండ్ తమిళలో. ప్రశాంత్ వర్మ, ఓకే, ఏం విచ్ మూవీ? సి ఐ కాంట్ అనౌన్స్ దట్ బట్ ఇట్స్ అ మెయిన్ లీడ్. సో లీడ్, ఓకే ఓకే. అంటే ఇంకెంత టైం పడొచ్చు రావాలండి? వెరీ సూన్ అనౌన్స్ చేస్తారు అండ్ వెరీ సూన్ ఏదైనా జరగచ్చు, చెప్పలేము. సో ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. సో అట్లాగా ఇంకా హిందీలో ట్రై చేస్తున్నారు? లేదండి, తమిళ్లో ఒక మూవీ చేస్తున్నాను, రీసెంట్ గా సైన్ చేస్తాను విజయ్ సేతుపతి గారితో. సో అది ఒకటి ఉంది అండ్ కోన వెంకట గారితో అక్టోబర్ లో కానీ నవంబర్ లో కానీ ఒక హాట్స్టార్ కి ఒక సిరీస్ స్టార్ట్ అవుతుంది. దట్స్ ఇట్ అండి.